సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సరేనా, చంద్రబాబు నాయుడుని గుర్తు పెట్టుకో. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఇట్లాంటివన్నీ మంచి పనులు జరుగుతుంటాయి. పెన్షన్ కూడా పెంచినారు, ఇప్పుడు 7,000 ఇస్తారు నీకు. సరేనా, మంచిదే కదా. మరి చంద్రబాబు నాయుడిని లోకేష్ అనేది దీవించాలా. సరేనా, మళ్ళీ వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది, 3 నెలలు కలిపి ఇస్తున్నాం ఇప్పుడు. సరేనా, జాగ్రత్త పెట్టుకో. చంద్రబాబు నాయుడు పెన్షన్ పెంచినాడు ఇప్పుడు, గుర్తు పెట్టుకోండి. వెళ్ళొస్తా. నేను చేపిస్తానవా. ఏం పేరు నీ పేరు? అచ్చమ్మ. వాళ్ళ గవర్నమెంట్ లో పెన్షన్ ఎట్లా కట్ చేయాలనేది చూస్తున్నారు కాబట్టి కండిషన్స్. మన గవర్నమెంట్ లో అందరికి పెన్షన్ రావాలని చెప్పి చూస్తాం కాబట్టి ఇట్లాంటి కేసులో కొన్ని రూల్స్ మారుతాయిలే. నేను పెట్టిస్తానవా. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచడమే కాకుండా 1వ తారీఖల్లా పెన్షన్ అన్ని విధాలుగా కూడా అన్ని గ్రామాలలో అన్ని చోట్ల కూడా పంచడము మొదలు పెట్టినారు. ఇది కేవలము ఏదో మొదటిసారి కాబట్టి హడావిడి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కూడా గతంలో కూడా వచ్చే రోజుల్లో కూడా టైం అంటే టైం కి పెన్షన్ వాళ్ళకి ప్రజలకు అందేలాగా అన్ని విధాలుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు. మేము దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా పెన్షన్ పెంచినాము అని చెప్పి వైసీపీ నాయకులు అది ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఎట్లా ఇచ్చినారో, ప్రజల్ని కేవలము ఓట్ల కోసం ఎట్లా వాడుకున్నారు అనేది కూడా చూసినారు. మరి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చెప్పిన మాట ప్రకారంగా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఏర్పాట్లు చేసినందుకు, అధికారులందరూ కూడా చాలా అలర్ట్ అయినందుకు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి రోజులు వచ్చినాయి. ఎవరికైతే పెన్షన్ ఇంకా కొంతమందికి రాలేదో, మా వార్డు మెంబర్లు కావచ్చు, లేకపోతే కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇన్ఛార్జీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా చర్యలు తీసుకొని వెంటనే పనులు పూర్తి చేసేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం.